హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1993 ఫిబ్రవరి 10వ తారీఖున అరేబియాలో ఉన్న లెబనాన్ అనే అరబిక్ దేశంలో ఆ దేశ రాజధాని బీరిట్లో పుట్టింది మియా ఖలీఫా అలియాస్ మియా కలిష్టా. మియా ఖలీఫ్ ముస్లిం అమ్మాయి కాదు, ఆమె ఒక క్యాథలిక్ వర్గానికి చెందిన క్రిస్టియన్. అయితే లెబనాన్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఉండడం వలన క్రిస్టియన్స్కి విలువ ఉండేది కాదు. మియా ఫ్రెంచ్ భాషకు చెందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంది, అక్కడే ఆమె ఇంగ్లీష్ కూడా నేర్చుకుంది. అయితే స్కూల్లో కూడా ముస్లిం పిల్లలు ఎక్కువగా ఉండడం వలన ఆమె కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మియాని తోటి పిల్లలు హేళన చేసేవారు, అంటరాన్ని దాన్ని చేసేవారు, ఎప్పుడు ఏదో ఒక బ్యాడ్ కామెంట్ చేసేవారు ఆమె మీద. చివరికి క్లాసులో చివరి బెంచీలో కూర్చోబెట్టేవారు. దాంతో ఆమెను అక్కడ స్కూల్ మాన్పించేసి కుటుంబంతో సహా అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలో ఉన్న మేరీల్యాండ్ రాష్ట్రానికి వెళ్ళిపోయి అక్కడ లాక్రోస్ హై స్కూల్లో చేర్పించారు. అయితే యుఎస్లో అదే సమయంలో అంటే 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు జరిగాయి. ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ ట్విన్ టవర్స్ను విమానాల ద్వారా కూల్చేయడంతో అప్పట్లో అమెరికాలో అది చాలా పెద్ద సంచలనం అయ్యింది. దాన్ని చాలా పెద్ద ఉగ్రదాడిగా వర్ణించారు. ఆ సమయంలో మియా ఇస్లామిక్ దేశం నుండి రావడం వలన అమెరికా స్కూల్లో కూడా ఆమెను ఏడిపించారు, అవమానించారు, నానా రకాల ఇబ్బందులు పెట్టారు అమెరికన్ స్టూడెంట్స్. దాంతో ఆమెను అక్కడ నుండి వర్జీనియాలో ఉన్న వుడ్స్టాక్లో మస్సనెట్టెన్ మిలిటరీ అకాడమీలో చేర్పించారు ఆమె తల్లిదండ్రులు. అక్కడ తన స్కూల్ విద్యను పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో చేరి హిస్టరీలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ చేసింది. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడే ఒక బార్లో మోడల్గా పనిచేసింది. ఆ తర్వాత డీలర్ నో డీల్ అనే ఒక స్పానిష్ గేమ్ షోలో బ్రీఫ్ కేస్ గర్ల్గా పనిచేసింది. బ్రీఫ్ కేస్ గర్ల్ అంటే సూట్ కేసు పట్టుకునే అమ్మాయిగా అన్నమాట. అదే సమయంలో ఖలీఫాకి ఒక డౌట్ వచ్చింది. తాను అందంగా లేనని, దానికి కారణం తన ఛాతేనని అనుకుంది. అందువలన తన ఛాతి బూబ్స్కి సర్జరీ కూడా చేయించింది. దానివలన అందం బాగా పెరుగుతుంది అనుకుంది. కానీ ఆ సర్జరీ వలన కొన్ని అనుకోని సంఘటనలు, అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. మియా ఖలీఫా స్కూల్లో చదువుతున్నప్పుడే ఒక అబ్బాయిని ప్రేమించింది. అతన్ని 2011 వివాహం చేసుకుంది. అయితే ఏ విషయంలో తెలియదు కానీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అలా ఇద్దరు 4 నెలలు భేదాభిప్రాయాలతోనే గడిపాక 2014 ఇద్దరు సపరేట్ అయిపోయారు. వీరిద్దరికి 2016 విడాకులు మంజూరయ్యాయి. తన బాయ్ ఫ్రెండ్తో విడిపోయాక కొంత మానసిక సంఘర్షణకి లోనయ్యింది ఖలీఫా. ఆ సమయంలో తన ఛాతి గురించి కొంతమంది అసభ్యకరంగా కూడా మాట్లాడేవారు. పైగా తన తల్లిదండ్రులతో కూడా కనిపించని చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి ఆమెకు. దాంతో ఆమె ఆ సమయంలోనే ఒక తప్పుడు నిర్ణయం కూడా తీసుకుంది. బహుశా ఆ నిర్ణయం తీసుకోకపోతే ఆమె గురించి ఈరోజు మనం మాట్లాడే వాళ్ళమే కాదేమో. ఆ నిర్ణయం ఏమిటంటే ఫారిన్ వీడియోస్లో నటించాలనుకోవడం. ఆ నిర్ణయం తీసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు మొదట షాక్ అయ్యారు, వద్దని వారించారు. కానీ మియా అప్పటికే తన నిర్ణయానికి కట్టుబడిపోవడంతో తల్లిదండ్రులకు తెలియకుండానే 2014 అక్టోబర్లో పోర్న్ వీడియోలో నటించింది. పోర్న్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాక తన పేరుని మార్చుకుంది. తన కుక్క పేరైనటువంటి మియాని తనకు నచ్చిన ర్యాప్ సింగర్ విజ్ ఖలీఫాలోని ఖలీఫీని కలిపి మియా ఖలీఫీగా తన పేరుని మార్చుకుంది. తన మొదటి వీడియో తర్వాత ఖలీఫా తన కోస్టర్ సీన్ లాలెస్ జూలియానా వేగాతో కలిసి ముస్లిం సంప్రదాయమైన హిజాబ్ ధరించి సెక్స్ వీడియోలో పాల్గొంది. దాంతో ప్రపంచ ముస్లిం దేశాలు అలర్ట్ అయ్యాయి. ఆ వీడియోలో ముస్లిం హిజాబ్ ధరించడంపై అభ్యంతరాలు తెలిపాయి. అంతేకాదు ఖలీఫా ఎక్కడ కనిపించినా నరికి చంపేయాలని ఆర్డర్ పాస్ చేశాయి. అప్పటినుంచి ఆమెపై ప్రపంచవ్యాప్తంగా అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపు కాల్స్తో పాటు సోషల్ మీడియాలో అనేక వీడియోస్ పోస్ట్ అయ్యాయి. ఆమె పుట్టిన దేశం లెబనాన్ ప్రజలైతే మరింత రెచ్చిపోయారు. ఆమెకు తక్షణమే ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఆ దేశ వార్తాపత్రికలు ఆమె గురించి వ్యతిరేకంగా విమర్శిస్తూ అనేక కథనాలు రాశాయి. ఆమె చనిపోయినట్లు ఆమెకు నివాళులు కూడా అర్పించాయి. దాంతో మియా ఖలీఫా గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. ఒక్కసారిగా ఆమె వీడియోస్కి మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఆమె వీడియోస్ గురించి పోర్న్ లవర్స్ మిగతా వారు చర్చ చేయడం మొదలుపెట్టారు. ఒక్కరోజుకే ఆమె వరల్డ్ ఫేమస్ పోర్న్ స్టార్ అయిపోయారు. అప్పటినుంచి ఆమె జీవితం గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రపంచ యువతలో మొదలైంది. అయితే ఆమె పోర్న్ వీడియోలో ముస్లిం హిజాబ్ ధరించి చేయడం వలన ఒక పక్క ముస్లింలు బెదిరిస్తే మరోపక్క
వాళ్ళు క్యాథలిక్ మతానికి సంబంధించిన వారు కావడం చేత క్రిస్టియన్ మత పెద్దల నుండి కూడా విమర్శలు వెల్లివెత్తాయి. తన తల్లిదండ్రులకు ఎంతోమంది బహిరంగ వార్నింగ్ కూడా ఇచ్చారు ముస్లిం మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు. తమ కూతురు వలన వాళ్ళ పరువు ప్రతిష్ఠలు పోయాయని వాళ్ళు తమ కూతురిని పూర్తిగా వదిలేశారు. అంతేకాదు, ఆమె తమకు పుట్టలేదని క్రిస్టియన్ మత ఆచారం ప్రకారం చర్చిలో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేశారు. అయితే తన పుట్టు పెరిగిన లెబనాన్ దేశంలో తను చదువుకుంటున్న రోజులో ఎదుర్కొన్న అవమానాలు, ఆక్షేపణలు, విమర్శలు, సమస్యల గురించి ఒక్కరూ స్పందించలేదే అని ఆమె మనసులో అనుకుంది. అందుకే వాళ్ళ బెదిరింపుల్ని, విమర్శల్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు, లైట్ తీసుకుంది. తను చదువుతున్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందుల కంటే ఇదేం పెద్దది కాదనుకుంది. అలాగే ఆమెను సమర్థించిన వారు ఉన్నారు. రచయిత నస్రీ అతల్లా అనే ఆయన ఆమెను సమర్థిస్తూ, ఒక స్త్రీకి తన శరీరంతో తనకిష్టమైన విధంగా జీవించే హక్కు కూడా ఈ ప్రపంచంలో లేదా, తన దేశంలో తను ఎదుర్కొనే సమస్య కంటే ఇది పెద్ద సమస్య ఏం కాదు, అలాగే తను పుట్టు పెరిగిన దేశానికి ఎందుకు రుణపడి ఉండాలి అని మీడియా ముఖంగా చెప్పారు ఆయన. 2015 జనవరి 3 నుండి ఖలీఫా కోసం పోర్న్ వెబ్సైట్లో 5 రెట్లు సెర్చ్ ఇంజిన్లు శోధనలు జరిగాయి. ఆ శోధనలు 5వ వంతు ఒక్క లెబనాన్ దేశం నుండే జరిగాయి. ఆమెకొచ్చిన క్రేజ్ వలన ఆమెతో WGCZ హోల్డింగ్ అనే ఒక పోర్న్ సంస్థ ఒప్పందం కూడా చేసుకుంది. ఆ కాంట్రాక్ట్ ప్రకారం ప్రతీ నెల కొన్ని వీడియోస్లో నటించాలి ఖలీఫా. అయితే తనపై బెదిరింపుల వలనో, లేకపోతే విమర్శల వలనో, లేకపోతే తను ఇవన్నీ ఎందుకు చేయాలనుకుందో, లేకపోతే తన తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అనుకుందో తెలియదు కానీ, ఒప్పందం జరిగిన 2 వారాల తర్వాత తన మనసును మార్చుకొని ఆ కాంట్రాక్టర్ని రద్దు చేసుకుంది. అంతేకాదు, పోర్న్ పరిశ్రమ నుండి పూర్తిగా బయటికి వచ్చేసింది. కేవలం 3 నెలలు మాత్రమే ఆమె పోర్న్ ఇండస్ట్రీలో పనిచేసింది. అలాగే అదే సమయంలో తను నమ్మిన క్రిస్టియన్ మతం నుండి కూడా విడిపోయింది. ఆ తర్వాత మియామిలో బుక్ కీపర్గా ఒక సాధారణ ఉద్యోగం చేసింది. అంతేకాదు, యూట్యూబ్లో మియా కే అనే ఒక ఛానల్ స్టార్ట్ చేసి వెబ్కామ్ మోడల్గాను స్పోర్ట్స్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేసింది. అయితే ఆ యూట్యూబ్ ఛానల్లో 2020 కరోనా తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేసింది. ఖలీఫా ప్రస్తుతం వాషింగ్టన్ డీసీ ప్రాంతం నుండి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ జట్లకు మద్దతు ఇస్తుంది. అలాగే 2019 ప్రొఫెషనల్ చెఫ్ రాబర్ట్ చాండ్బర్గ్ను వివాహం చేసుకుంది ఖలీఫా. అయితే వీరిద్దరు కూడా 1 సంవత్సరమే సంసారం చేశారు. 2020 విడిపోయారు. ఆ తర్వాత అంటే ప్రస్తుతం సంగీత విద్వాంసుడు జాయ్ కార్టెజ్తో సహజీవనం చేస్తుంది. 2016 యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ని అరేబియాలో యుఎస్ తరపున రాయబారగా తనని నియమించాలని కోరింది ఖలీఫా. అయితే ఆ అప్పీల్ని ట్రంప్ మామ పట్టించుకోలేదు. ఏదేమైనా ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి సమాజంలో వివక్ష ఎదుర్కొంటూ తనని తాను మార్చుకుంటూ తన కాళ్లపై తను నిలబడడం అనేది అంత తేలికైన విషయం కాదు. పైగా ప్రపంచమంతా ఒకవైపు, తనొక్కతి ఒకవైపు ఉంటూ జీవన పోరాటం చేసింది. ఆ పోరాటంలో కూడా తనే గెలిచింది. ఒక్కొక్కసారి మన తప్పుడు నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తుంటాయి, అలాగే మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంటాయి. కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకుంటే జీవితంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో మనకు కూడా అర్థమవుతుంది. ఏదేమైనా మియా ఖలీఫా తన జీవితంలో ఇంకా అనేక విజయాలు అందుకోవాలని, ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.